పచ్చని పైర్లు సాగునీటి కాల్వలు పక్షుల కిలకిల రావాలతో ఆ పల్లె ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ మాయధారి రోగంతో ఉక్కిరి బిక్కిరవుతోంది రోజు రోజుకు పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు కారణమేంటో తెలియక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేలకొండపల్లి మండలంలో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపైన పైన హెచ్ఎంటీవీ స్పెషలిస్ట్ రిపోర్ట్ నిన్నటి వరకు కరోనా వ్యాధితో కాకావికలమైన ఆ గ్రామాలు ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి కారణంగా అల్లకలంగా మారుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బదుల సంఖ్యలో ఉన్న గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా పెరుగుతుండడంపై స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం బౌదులబండ చెన్నారం గ్రామాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న క్యాన్సర్ వ్యాధి విజృంభణపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో క్యాన్సర్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది నేలకొండపల్లి చెన్నారం సర్దేపల్లి మోటాపురం రాజేశ్వరపురం బోదలబండ చెరువు మాదారం గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాన్సర్ లక్షణాలతో ఉన్న వారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది రెండు జనాభా ఉన్న చెన్నారం గ్రామంలోనే యాభై మందికి పైగా క్యాన్సర్ రోగులున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గ్రామానికి చెందిన ఇద్దరు క్యాన్సర్ తో మృతి చెందగా మరికొందరు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆవిడకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఎవరైనా అధికారులు వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఈ ఫ్యాక్టరీ ద్వారా అది ఎందుకు కాల్చడం వల్ల ఇక్కడ గాలికి వచ్చి చాలా మందికి వచ్చింది ఇక్కడ ఊర్లో దాని గురించి డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు ఎవరొచ్చి ఎవరు వచ్చి పట్టించుకోలేదు వాళ్ళు ఇక మేము ఖమ్మం పోవటానికి కూడా హైదరాబాద్ పోవటానికి కూడా మేము ఇప్పుడు ఏం లేకపోవట్లేము డబ్బులు లేక చేతిలో చూపించడానికి అప్పుడు పోయినాం కరెంట్ పెట్టించినాం ఇప్పుడు పెట్టడానికి కూడా చేతిలో డబ్బులు లేకపోవడానికి కూడా ఇంటికాడే ఉంటాను కార్లు ఎవరు వచ్చి చూడట్లేరు పట్టించుకోవట్లేరు నాకు ఇప్పటికీ ఐదారు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది ఆపరేషన్ చేశారు రెండుసార్లు చేశారు ఖమ్మాలు చేశారు ఐదు రాళ్ళు చేశారు బస తారకుల ఆరోగ్యశ్రీ ఆదుకోబట్టికి ఎంతగా బతుకుంటున్నావు ఆరోగ్యశ్రీ ఆదుకోకుంటే మా మధ్య తరగతి కుటుంబాలు ఏమైపోతాయో తెలియదు

నిన్నటి వరకు తమతో కలిసి మరిసి తిరిగిన వాళ్ళే రోజులు తిరగకుండానే మంచాన పడుతూ ఉండడం గ్రామస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది మా ఆయన క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రాగానే ఖమ్మం తీసుకెళ్ళిన ఖమ్మం తీసపోతే శ్రీకాంత్ డాక్టర్ గారు మొత్తం స్కానింగ్లు ది తలకి ఇక్కడనే తేలింది ఖమ్మం మా భయానికి సరే హైదరాబాద్ పోతే అని మా సంతోషం కోసం హైదరాబాద్ తీసపోయిన న్యూస్లకు ఆడిపోయినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అన్ని పరీక్షలు చేశారు యారో డబ్బులతోనే పని అయింది దాదాపు పది లక్షల దాన్ని పెట్టినాం ఆయన బతకలేదు నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసిన నేలకొండపల్లి మండలంలో క్యాన్సర్ వ్యాధి విస్తరణపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు ప్రత్యేక వైద్య బృందాలు మండలంలో పర్యటించి రోగుల వివరాలు నమోదు చేస్తున్నారు చికిత్స అవసరమైన వారిని హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి వీధి వీధిని సందర్శించి అక్కడ ఎంతమంది ఉన్నారనేది నిర్ధారించడం జరిగింది క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి కేసులు పదమూడు అందులో కూడా పదకొండు పాత కేసులే రెండు వేల ఐదు నుంచి కూడా ఉన్నవి క్యాన్సర్ కేసులు రెండు మాత్రం నూతనంగా కనుక్కున్న కేసులు అవి బసరాం తారకంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏదేమైనా ఊహించని విధంగా ఎటువంటి చెడు అలవాటు లేని సామాన్య ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుండడం అంతు చిక్కని ప్రశ్నగా మారుతోంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయి వైద్య బృందాలను నేలకొండపల్లి మండలానికి పంపి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు చుట్టూ పంట పొలాలు చెరువులతో కలకలాడుతున్న ఈ గ్రామాల్లో ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తా ఉంది ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరొకవైపు పట్టించుకునే వారు లేక ఈ గ్రామాల ప్రజలు పదుల సంఖ్యలో మృత్యవాత పడుతున్నారు అధికారికంగా మాత్రం నేలకొండపల్లి మండలంలో కేవలం పదిహేను క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని చెప్తున్నా వాస్తవానికి వందల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు ఈ వ్యాధితో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేలకొండపల్లి మండలంపై దృష్టి సారించి ఇక్కడ క్యాన్సర్ ప్రబడడానికి గల కారణాలను గుర్తించి వాటిని సమూలంగా నాశనం చేస్తేనే ఈ గ్రామాల ప్రజలు శాశ్వతంగా క్యాన్సర్ వ్యాధికి దూరమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది నేలకొండపల్లి నుంచి కెమెన్ గణేష్తో నాగేందర్ ఫ్రెష్